अल्लूर मंडलंलोनी इंदुपूरु सिंगपेट पूरिनी तदितर ग्रामाल्लो एरुवुलु पुरुगु मंदुल दुकाणालनु व्यवसाय अधिकारुलु तनिखीलु चेपट्टारु रिकार्डुलन्नितिनी परिशीलिंचारु ई सर्वगा एडी मात्लाडुतू डीलर्ल स्टाक बोर्डुलु तक्षणमे शापुल्लो काकुंडा बहिरंगंगा उंडालनि पट्टिकलो स्टाक विवरालल्लो निर्देशिंचिन धरलनु अंदुलो उंचालनि डीलर्लकु सूचिंचारु ఉదయగిరి ఏడి నా పేరు సత్యనారాయణ చౌదరి నాకు ఇక్కడ ఎరువులు 100% ఇన్స్పెక్షన్కు ఏదో జరిగింది అందులో భాగంగా ఇక్కడికి రావటం అల్లూరు రావటం జరిగింది అల్లూరులో షాప్లో తిరిగాను నేను తిరిగినంత గాడికి మిస్టేక్స్ అనేవి చిన్న చిన్న మిస్టేక్స్ అడ్జస్టబుల్ మిస్టేక్స్ బోర్డు మెన్షన్ చేయలేకపోవటం అప్డేట్ చేయలేకపోవటం ఇటువంటివే కానీ పెద్ద మిస్టేక్స్ అంటూ ఏమీ మాకు కనిపెట్టలేకపోయినాము అంటే వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు దానివల్ల ఎటువంటి మిస్టేక్స్ ఏం లేవు దీంట్లో మా దాంట్లో అడ్జస్టబుల్ మిస్టేక్స్ అని ఉంటాయి ఆ డీలర్ ఒకవేళ ఏదైనా వ్యాపారంలో బిజీగా ఉన్నంత వల్ల ఏదైనా కూడాను చేయాల్సిన చిన్న చిన్న పనులు అంటే ఫార్మర్ సంతకం బిల్లు ఒక మీద తీసుకోవటం కంటిన్యూగా తీసుకుంటాడు ఒక్కొక్కసారి రైతు తొందరగా చేసుకొని లేకపోతే ఈయన చేయటంలో కానీ ఆ సంతకాలు మిస్ అవుతాయి ఒక్కోసారి పై దాని మీద ఏలు ముద్ర వేస్తారు కింద దాని మీద ఏలు ముద్ర వేయదు ఇటువంటివన్నీ చిన్న చిన్న అడ్జస్టబుల్ మిస్టేక్స్ ఉన్నాయి కానీ అంతకంటే బ్లెండర్ మిస్టేక్స్ అంటూ అనేది ఇక్కడేమీ నాకేమీ ఐడెంటిఫై కాలేదు ప్రస్తుతానికైతే మటుకు అల్లూరు మండలం పర్వాలేదు నాకు దొరికిన వాటికి ఇబ్బంది ఏం లేదు ఇంకా చేయబోయే దాంట్లో ఏదైనా పెద్ద మిస్టేక్స్ ఉంటుంది దొరికితే మటుకు యాక్షన్స్ సీరియస్గా తీసుకుంటాను దీంట్లో నేను చెప్పేది ముఖ్యంగా రైతులకి డీలర్లకి రైతులు కంపల్సరీగా బిల్లు తీసుకోవాలి డీలర్లు బోర్డులు బయట వేయకుండా లోపల వేస్తున్నారండి ఆ బోర్డు అనేది రైతు కొరకు బయట వేస్తే రైతు చూసుకుని తనకు కావాల్సిన ప్రోడక్టు తను అనుకున్న రేట్లో ఉందా లేదా అనుకొని వచ్చి కొనుక్కుంటాడు అది లోపల వేసుకుంటే రైతుకి ఏం తెలుస్తుంది ఆ విషయాన్ని మటుకు చాలా దగ్గర గమనించాను ఆ విషయాన్ని చెప్పాను మార్పులు చేయమని చెప్పి అది చేస్తాను లోపల ఉన్నాయి బోట్లు అదేగా బయట ఏమని చెప్పాను ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయి రైతులను కూడాను నేను ఒకటే మాట చెప్తున్నాను అల్లూరు రైతులకు కూడాను మీరు ఎరువులు తీసుకుంటే కంపల్సరీగా బిల్లు తీసుకోండి బిల్లు లేకుండా మటుకు పోవద్దు అది అప్పు బిల్లు అయినా సరే క్యాష్ బిల్ అయినా సరే బిల్లు మటుకు కంపల్సరీగా తీసుకోమని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్